ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు సంబంధించి అసలు ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు, దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఈ కోర్సులు చాలా వరకు అప్డేటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆన్లైన్లో నేర్చుకుంటారు మేడం. నాకు తెలిసి ఇప్పుడు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ వీళ్ళు కూడా ఈ కోర్సెస్ని లాంచ్ చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనే కోర్సెస్ని లాంచ్ చేశాయి. లేదంటే అమీర్పేటలో కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు. బయట ఏమైనా వీళ్ళకి ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక అమీర్పేటలో కూడా ఈ కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి కొన్ని వాళ్ళు ఒక సిలబస్ని అంతటిని అరేంజ్ చేస్తారు. ఫస్ట్ పైథాన్ అని ఒక లాంగ్వేజ్ నేర్పించడం, అందులో కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్, ఆర్ అనే ఒక లాంగ్వేజ్ నేర్పించడం, న్యూరల్ నెట్వర్క్స్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లా కొన్ని థీరమ్స్ ఇవన్నీ నేర్పించేసి దాని తర్వాత ఒక సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేడం. నాకు తెలిసి ఇప్పుడు అన్ని ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా ఈ కోర్సును లాంచ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే శాలరీ ప్యాకేజీలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్కి ఇమీడియట్గా శాలరీ ప్యాకేజ్ పెరగాలి అంటే కంపల్సరీగా అప్డేషన్స్ వల్లనే వాళ్ళ శాలరీస్ కూడా పెరుగుతాయి మేడం. సో అలాగే మీరు అన్నట్లు కంపేర్ టు ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే ఫ్రెషర్స్కి కొంచెం జాబ్స్ తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఇందులో గెట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాదు, జనరల్గా ఫ్రెషర్కి రావాల్సిన జాబ్స్ బయట చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్లో. ఇప్పుడున్న ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ ఎక్కువ జాబ్స్ ఉండేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే. అందులో హైదరాబాద్ అయితే మీకు ఇంకా చాలా ఎక్కువ ఉంది ఐటీ. కాకపోతే స్టార్టింగ్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి బయట నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఎవరు ఏ జాబ్కి వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్ నేను అసలు ఏ జాబ్కి ఫిట్ అవుతాను, నేను అసలు ఎందుకు చదివాను ఇంజనీరింగ్ 4 years డిగ్రీ, వీళ్ళు కూడా ఈ నాన్ టెక్నికల్ జాబ్స్లోకి వెళ్ళిపోతున్నారండి. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ 2 years తర్వాత వాళ్ళ లైఫ్ అనేది శాలరీ గ్రోత్ ఉండట్లే. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అండి. ఎవరైనా కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా జనరల్గా అక్కడ తీసుకునే డెసిషన్ బట్టి టోటల్ కెరియర్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో స్టూడెంట్స్కి నేను చెప్పేది అంటే మీ లాజికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీ లిజనింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. దీనివల్ల డెఫినెట్గా వాళ్ళకి జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాగే భూమి ఎలా ఉంది ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? భూమి బాగుంది మేడం, చాలా బాగుంది. కాకపోతే ఫ్రెషర్స్ కంటే కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఇమీడియట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇమీడియట్గా మంచి ప్యాకేజెస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కంపెనీస్. పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా జాబ్స్ ఉన్నాయండి. అమెజాన్ కానీ మీరు ఇట్లా గూగుల్ కానీ ఇట్లా చాలా ప్రతి కంపెనీలో ఎంప్లాయీస్ కూడా నాకు తెలిసి అప్డేట్ అవుతున్నారు ఇప్పుడు. లేదంటే వాళ్ళ జాబులు కాపాడుకోవడం కష్టం అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలి. బేసిక్ పైథాన్ ఆర్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో అయితే భూమి 2025 కల్లా మొత్తం 20 lakhs జాబ్స్ ఉన్నాయండి. మన ఇండియాలో కూడా అది పెద్ద పెను రెవల్యూషన్ సృష్టించబోతుంది త్వరలో. సో మీరన్నట్లుగా అంటే ఓ పక్క మన జాబ్ని మనం చేస్తూనే మరో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటూ ఉన్నారు. రెండింటిని ఎలా క్యారీ చేయొచ్చు అంటారు? ఎవరు నేర్చుకుంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ నేర్చుకుంటారు. వీళ్ళకి నేర్చుకోవడం పెద్ద కష్టం ఉండదు నాకు తెలిసి. అది చాలా ఈజీగా అవుతుంది. అర్లీ మార్నింగ్ 7 o'clock, 8 o'clock ఉండే క్లాసెస్ని చూస్ చేసుకోవాలి. ఈ 2 hours 3 hours క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత మళ్ళీ 9:30కి అట్లా జాబ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ఎప్పుడైనా 1 hour 2 hours టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడం. లేదంటే మార్నింగ్ అవ్వదు అనుకుంటే ఈవినింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం. అట్లా మెల్లగా నేర్చుకోవచ్చు. ఒకేసారి మొత్తం సిలబస్ నేర్చుకోకుండా ఫస్ట్ పైథాన్ నేర్చుకొని లేకపోతే ఆర్ నేర్చుకొని మెల్లగా దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకొని అప్పుడు మెషిన్ లెర్నింగ్ అని డీప్ లెర్నింగ్ అని వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది మేడం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇట్ టఫ్ ఆర్ నాట్? నథింగ్ ఈజ్ టఫ్ మేడం. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ వే ఆఫ్ థింకింగ్. మనం ఆలోచన విధానం బట్టే ఉంటుంది ఏదైనా. అది మనం చూస్తున్న ప్రాబ్లం అది ఎక్కడ యూజ్ అవుతుంది, ఏ రిక్వైర్మెంట్లో ఫిట్ అవుతుంది ఐడెంటిఫై చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ మేడం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆల్గారిథమ్స్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. రెడీమేడ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్స్లో రెడీమేడ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. డెవలపర్కి ఏం తెలియాలంటే ఈ ఆల్గారిథమ్ని ఎట్లా వాడాలి, ఏ ఆల్గారిథం ఏ రిక్వైర్మెంట్ ఫిట్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. సో అంటే ఎలాగో పైథాన్ నేర్చుకున్న వాళ్ళు టెస్టింగ్ కూడా వెళ్ళొచ్చు మేడం. మనకి 2 ఆఫర్లు ఉంటాయి. పైథాన్ మీకు యూనివర్సల్ లాంగ్వేజ్ మేడం, ఎవరికైనా యూజ్ అవుతుంది అదే. సో ఎప్పటికైనా ఎంబెడెడ్లో పైథాన్ వాడతారు, టెస్టింగ్లో వాడతారు, డెవలప్మెంట్లో వాడతారు, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పైథాన్ రోల్ చాలా ఎక్కువ ఉంది. సో ఒకవేళ ఆర్టిఫిషియల్లోకి వెళ్ళకపోయినా కూడా చాలా వాటికి మనకి యూజ్ అవుతుంది. అంటే పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అనుకునే ఒక డెవలపర్ కానీ వీళ్ళు థాట్స్ చాలా ఎక్కువ ఉండాలి. వాళ్ళకి పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీనే. ఒక డెవలపర్ ఆల్రెడీ వర్క్ చేసిన డెవలపర్కి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మెయిన్ ఏంటంటే ఈ ఈ స్కిల్స్ కూడా ఎక్కువ ఉండాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఈ స్కిల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్లు నాన్ టెక్నికల్గా కానివ్వండి, ఒక 2 years గ్యాప్ వచ్చి జాబ్కి మళ్ళీ కొత్తగా సాఫ్ట్వేర్ కోడింగ్ సైడ్ మీరు అన్నట్లు ఆర్టిఫిషియల్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఫైనల్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ముందు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. లైక్ ఊప్స్ కానీ, ఇట్లా సి లాంగ్వేజ్ బేసిక్స్ కానీ, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళకి పైథాన్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఎవరైతే సి లాంగ్వేజ్, ఊప్స్, జావా, ఇవన్నిటికి ఊప్స్ అంటే జావా మొత్తం అవసరం లేదు, కొన్ని కాన్సెప్ట్స్ రావాలి. ఓకే, మాక్సిమం ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే మనకి సిఎస్ఈ, ఐటీ, ఈసీ వీళ్ళందరూ ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. సో ఇప్పుడు బ్రాంచెస్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జాబ్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు అన్నట్లు కోడింగ్ కానివ్వండి, టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి సిఎస్ఈ, ఐటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అయితే హూ ఆర్ ఇన్ ఈసీఈ, సివిల్ ఇలాంటి వాళ్ళు ఎలా ఇందులో గెట్ అవ్వచ్చు? మెయిన్ ఇప్పుడు వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్ ఈ నాన్ టెక్నికల్ జాబ్స్ బయట మీకు 12,000-15,000 శాలరీలు దొరికేస్తున్నాయి. సాఫ్ట్వేర్ లో, స్టార్ట్అప్ కంపెనీస్ లో కూడా అవే శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ డెసిషన్ కరెక్ట్ గా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే మాకు బయట డెలివరీ బాయ్కి వెళ్ళినా 15,000 వస్తుంది అని చెప్పి వాళ్ళ లైఫ్ని వాళ్ళకి తెలియకుండానే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ జాబ్స్ ఏంటంటే ఇనీషియల్ మనీకి అలవాటు పడేటోళ్ళు ఫస్ట్ 2 years వరకు ఇది వాళ్ళకి బాగానే అనిపిస్తూ ఉంటుంది, పెద్ద ప్రెజర్ ఉండదు. 2 years తర్వాత ఈ కెరియర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ మీకు జనరల్గా 2 types ఆఫ్ వర్క్స్ ఉంటాయండి, హార్డ్ వర్క్ ఒకటి, బ్రెయిన్ వర్క్ ఒకటి. హార్డ్ వర్క్ చేసే పర్సన్లో అర్నింగ్ అనే కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, ఎక్కడైతే మీ బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తారో అక్కడ అర్నింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో టెక్నికల్ జాబ్ ఎప్పుడు బ్రెయిన్ వర్క్, అది ఈ మామూలు అదర్ జాబ్స్ ఎప్పుడు హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ పీపుల్ ఎప్పుడు ఫాలోవర్స్, వాళ్ళు క్రియేటర్స్ అవ్వరు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడా ఇది అబ్జర్వ్ చేస్తే వాళ్ళని బ్లైండ్గా వీళ్ళు ఫాలో అయిపోతారు. బ్రెయిన్ వర్క్ ఎప్పుడు వితౌట్ రీజన్ హీ విల్ నాట్ డూ ఎనీ వర్క్, బ్రెయిన్ వర్క్ పీపుల్. సో ఇప్పుడు స్టూడెంట్ మీరు ఖచ్చితంగా ఒక 10th class కంప్లీట్ కానీ డిస్కంటిన్యూ అయిన స్టూడెంట్స్ చేసే జాబ్స్ ఒక గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మీరు వాళ్ళకి జాబ్ రాకుండా చేస్తున్నారు. మీకు జాబ్ వచ్చినా ఒక 2 నెలలు చేసి మళ్ళీ వదిలేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరు జాబ్స్ వాళ్ళు చేయాలి. మీకు చాలా జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. మీ వే ఆఫ్ యాటిట్యూడ్ మార్చుకోవాలి, మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి. మార్చుకుంటే డెఫినెట్గా మీకు వీళ్ళకి జాబ్స్ వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయి. అందులో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈ నాన్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి డైలమాలో ఉన్నారు. కాలేజ్ ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ ఉన్నప్పుడు కాలేజ్ యాజమాన్యాలు కూడా వీళ్ళు కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకు ఒక ఫ్యూచర్లో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇట్లా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే స్టూడెంట్కి ఒక అవగాహన వస్తుంది. సో నేను మెకానికల్ ఇంజనీర్, లేకపోతే నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, లేకపోతే కంప్యూటర్ ఇంజనీర్, నాకు ఎక్కడ జాబ్స్ ఉంటాయి, ఎక్కడ గ్రోత్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే డిగ్రీ పట్టుకొని బయటకు వచ్చేసి ఏం చేయాలో తెలియక పాపం సగం తెలియని తనం అండి అది. వాళ్ళకి తెలియదు, వీళ్ళు బ్లైండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఫాలో అయిపోతూ ఉంటారు. దానివల్ల ఈ నాన్ టెక్నికల్ జాబ్స్కి ఎక్కువ మూవ్ అవడం అనిపిస్తుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ కన్నబాబు గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాకు సవివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఉపన్యాసకారులు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.